నమస్తే ఫ్రెండ్స్ తెలంగాణలో గవర్నమెంట్ యాభై వేల పోస్టుల దాకా భర్తీ చేయాలని నిర్ణయించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే పార్ట్ వన్ వీడియోలో ఇప్పటికే కొన్ని డిపార్ట్మెంట్స్లోని ఖాళీల వివరాలు చెప్పడం జరిగింది ప్రస్తుతం ఈ పార్ట్ టూ వీడియోలో కొన్ని డిపార్ట్మెంట్స్లో అసలు పోస్టులు ఖాళీయే లేవు ఆ డిపార్ట్మెంట్స్ ఏందో చూద్దాం ప్రస్తుతం చెప్పబోయే డిపార్ట్మెంట్స్లో అస్సలు ఖాళీలు అనేవి లేవు ఆ డిపార్ట్మెంట్స్ ఏంటంటే స్వామి రమానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్లో పోస్టులు ఖాళీ లేవు తెలంగాణ స్టేట్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీలో ప్రస్తుతం ఖాళీ పోస్టులు లేవు తెలంగాణ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్లో ప్రస్తుతం నింపడానికి ఖాళీలు లేవు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఇది బైఫర్కేషన్ జరగనందువల్ల ఇందులో కూడా పోస్టులు భర్తీ చేయడానికి అవకాశం లేదు తర్వాత ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్లో పోస్టులు భర్తీ అనేది ఖాళీలు లేవు కాబట్టి చేయడం జరగదు తెలంగాణ టాడీ టాపర్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్లో కూడా పోస్టులు అనేవి లేవు తెలంగాణ స్టేట్ షీప్ అండ్ గోడ్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్లో కూడా ప్రస్తుతానికి ఖాళీ పోస్టులు లేవు తర్వాత తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్లో కూడా ఖాళీలేవి లేవని గవర్నమెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది తెలంగాణ సాగర ఉప్పర కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్లో కూడా ప్రస్తుతం ఒక్క పోస్టు కూడా ఖాళీ లేదు తెలంగాణ మేధర ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ హైదరాబాద్లో అసలు ఖాళీ పోస్టులు లేవు తెలంగాణ భట్రాజ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్లో కూడా ఖాళీ పోస్టులు లేవు తెలంగాణ కృష్ణ బలిజ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్లో ప్రస్తుతం పోస్టులు అనేవి ఇవి లేవు తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోఆపరేటివ్ ఫినాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయడానికి లేవు తెలంగాణ విశ్వబ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీస్ కార్పొరేషన్ లిమిటెడ్లో భర్తీ చేయడానికి ప్రస్తుతానికి పోస్టులు లేవు తెలంగాణ వాల్మీకి బోయ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్లో కూడా ఒక్క పోస్టు ఖాళీ లేదని గవర్నమెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది తెలంగాణ కుమ్మరి శాలివాహన కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్లో కూడా పోస్టులు అనేవి లేవు తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ అనే దాంట్లో కూడా ఒక్క పోస్టు లేదని ఆల్రెడీ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది తెలంగాణ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్లో పోస్టులు లేవని రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది తెలంగాణ స్టేట్ బీసీ ఎంప్లాయబిలిటీ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్లో ప్రస్తుతానికి ఒక్క పోస్టు లేదు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ డిప డిపార్ట్మెంట్లో ఇది అడ్వైజరీ బాడీ కాబట్టి దీంట్లో పోస్టులు భర్తీ చేయడం కుదరదని రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ కిందకు వస్తుంది దీంట్లో కూడా ప్రస్తుతానికి పోస్టులు లేవు తెలంగాణ నాయి బ్రాహ్మీణ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్లో ప్రస్తుతానికి ఒక్క పోస్టు కూడా లేవు భర్తీ చేయడానికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ ఇది హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కిందకు వస్తుంది దీంట్లో కూడా ప్రస్తుతానికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పోస్టులు భర్తీ చేయడానికి ఏవీ లేవని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది తెలంగాణ వాషర్మ్యాన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్లో ఒక్క పోస్టు లేదని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది తెలంగాణ వడ్డెర కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్లో భర్తీ చేయడానికి డైరెక్ట్ రిక్రూట్మెంట్కి ఒక్క పోస్టు లేదని గవర్నమెంట్కు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పోస్టులు ఉన్నప్పటికీ ఇప్పటివరకు గవర్నమెంట్కి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పోస్టులు నింపుతామని ఎటువంటి రిపోర్ట్ ఇవ్వడం జరగలేదు ఫ్యూచర్లో ఇస్తారేమో తెలియదు నిజాం సుగర్ష్ లిమిటెడ్ దీన్ని ప్రైవేటైజేషన్ చేశారు కాబట్టి దీంట్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పోస్టులు నింపడానికి ఏవీ లేవని వీళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ అనేది ఉంది కానీ దాంట్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్కి ఒక్క పోస్టు కూడా లేదని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి కొన్ని డిపార్ట్మెంట్స్లో ఖాళీలు లేవని చెప్పడం జరిగింది అవేంటో కూడా చూడడం జరిగింది పార్ట్ త్రీ వీడియోలో పార్ట్ వన్లో చెప్పని ఇతర డిపార్ట్మెంట్స్ ఏవి అందులో ఉన్న ఖాళీలేంటి అనేవి చూద్దాం